సార్ చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ ఆలోచన కూడా రాదు, ఒకటే గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. సార్, మేము ఎవరిని రమ్మని కానీ, మీరు మా పార్టీలోకి రమ్మని బతిలాడటం కానీ, వాళ్ళకు బొట్టు పెట్టి పిలవటం కానీ అటువంటి కార్యక్రమాలు మేము చేయటం లేదు. 23 కేసులు చింతమనేని ప్రభాకర్ మీద ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు సార్. ఆ 23 కేసులను ఆల్రెడీ స్వీకరించడం జరిగింది. అంతకు ముందే 63 కేసులు చింతమనేని ప్రభాకర్ మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నమోదైనవి. కానీ ఆ 63 కేసుల్లో కొన్ని స్వీకరించలేదు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే 23 కేసులు నా మీద ఉన్నాయని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లోనే అతను చెప్పుకొని ఉన్నాడు. సో చింతమనేని ప్రభాకర్ మీద ఈరోజు కొత్తగా వచ్చిన కేసులు కాదండి. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే ఆ టైంలో మంత్రిగా ఉన్నారో వట్టి వసంత్ కుమార్ గారి మీద ప్రభుత్వ కార్యక్రమంలో ఏ విధంగా వట్టి వసంత్ కుమార్ మీద దాడి చేశాడో అప్పుడు నమోదైన కేసు. దాని తర్వాత చూస్తే కొల్లేరుకు సంబంధించిన సరస్సులో ఇతను అక్రమంగా రోడ్లేసి అక్కడ అధికారుల మీద ఇతను చేసిన దౌర్జన్యం, కానిస్టేబుల్ మధు మీద ఇతను చేసిన దాడి, అదేవిధంగా అక్కడ అటవీ ప్రాంతానికి సంబంధించిన అక్కడ అధికారుల మీద ఇతను ఏ విధంగా ఇష్టానురీతిగా మాట్లాడి వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడో, అదేవిధంగా వనజాక్షి మీద ఏ విధంగా వనజాక్షి గారి మీద జుట్టు పట్టుకొని లాగి ఇసుక మాఫియాను అడ్డుకుంటున్నందుకు అతని మీద దాడి కావచ్చు. ఇలా ఒకటి కాదు, ఎస్సీ ఎస్టీలను దూషిస్తూ అసలు మనం ఈరోజు ఛానల్లో మాట్లాడుకోవడానికి వీలు లేని విధంగా అతను మాట్లాడిన మాటలు కావచ్చు. ఇవన్నీ అతని మీద ఆల్రెడీ అంతకుముందే కేసులు నమోదైనాయి. కాదా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతను కేసులు నమోదైనా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అక్కడున్న పోలీసులు కూడా భయపడే విధంగా ఇతను ప్రవర్తించిన తీరు, అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇతని మీద కేసులు ఏది నమోదైనా కూడా వాటి మీద చర్యలు తీసుకోనియకుండా అతను అడ్డుకున్న ఆ టైంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ప్రవర్తించిన తీరు. ఈరోజు మేము పారదర్శకంగా పాలిస్తూ ఉన్నాం కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నిజంగా కేసులు నమోదైనా ఈరోజు యాక్షన్ తీసుకుంటారు. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధి. చింతమనేనో ఇంకొకళ్ళో వాళ్ళు వాళ్ళ గురించి ఈరోజు మనం అసలు డిస్కస్ చేయాల్సిన పరిస్థితి రావడం నిజంగా దౌర్భాగ్యం చెబుతా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.